చెడు వ్యసనాలకు బానిసై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని యువత జల్సాలకు అలవాటు పడకుండా ఉండాలని సిఐ సురేష్ బాబు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం గండేపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఎస్ఐ శోభన్ కుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. అంతా చాలా మంది జల్సాలకు అలవాటు పడి వ్యసనాలకి అలవాటు పడిపోతా ఉన్నారు. కుర్రాళ్ళందరూ కూడా ఏదైతే సిగరెట్ మందు మద్యం దాంతో పాటుగా కొంతమంది డ్రగ్స్ కి అంటే గంజాయి యొక్క పెల్లర్స్ కూడా ఎక్కువగా పెరిగిపోతా ఉన్నారు. మనకి కూడా కాలేజెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి యువత అంతా కూడా మన గండిపల్లి పరివార ప్రాంతంలో జగంపేట పరివార ప్రాంతంలో తిరిగే అవకాశం ఉన్నందువల్ల యువతకి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వ్యసనం అనేది ఎప్పుడు కూడా పాడు చేస్తే తప్ప బాగు చేసేటటువంటి లక్షణం ఉన్నటువంటిది కాదు. ఎందుకంటే వ్యసనం అనేది ఏదో మనం సరదాగా ప్యాషన్గా అలవాటు చేసుకుంటాం ఏదైనా కానీ ఒకటి ప్యాషన్ కాస్త అది హ్యాబిట్ అయిపోతుంది. ఆ హ్యాబిట్ కోసం తర్వాత సబ్సిక్వెంట్గా అవి ఆ హ్యాబిట్ని మనం నెరవేర్చుకోవడానికి అది నేరాల్లో పెట్టేస్తుంది. అంటే కొంతమంది తల్లిదండ్రులు కొట్టి డబ్బులు తీసుకోవడం చేస్తూ ఉన్నారు, కొంతమంది దొంగతనాలు చేసి వాళ్ళ జలసా నెరవేర్చుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో చాలా మందిని అరెస్ట్ చేస్తూ ఉన్నాం. చాలా మంది అందులో ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుర్రాళ్ళే ఉంటున్నారు. వాళ్ళు ఏంటంటే హ్యాబిట్స్ని అలవాటు పరచుకోవడానికి దొంగతనాలకు అలవాటు పడుతున్నారు. గతంలో కూడా నిన్న కూడా ఇటువంటి గ్యాంగ్ని ఒక 5 మెంబర్స్ అరెస్ట్ చేశాం. వాళ్ళు కూడా వాళ్ళ హ్యాబిట్స్ని సర్వైవ్ చేసుకోవడానికి దొంగతనాలు అలవాటు పడటం, మళ్ళీ గంజాయిని పేల్చడం కోసం దొంగతనం చేయడం, గంజాయి తెచ్చుకోవడం ఇలాంటివన్నీ రకరకాలైన పనులు చేస్తున్నారు. కాబట్టి యువతందరికీ కూడా సన్మార్గంలో ప్రయాణించాలి తప్ప ఎప్పుడు కూడా వ్యసనాలు ప్రయాణించకూడదు. ఎందుకంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఏదో చాలా ఆశలు పెట్టుకుని ఉంటారు. మీ తల్లిదండ్రులు ఆశ నెరవేర్చాలంటే మీరు మీ గోల్ సాధించినప్పుడు మాత్రమే మీ తల్లిదండ్రుల యొక్క ఆశను మీరు నెరవేర్చడంలో అవుతారు. కాబట్టి దయవుంచి అందరూ కూడా అంటే మంచి ఎప్పుడు కూడా కొద్దిగా చేదుగా ఉంటుంది, కానీ చెడు ఎప్పుడు కూడా తీపిగా ఉంటుంది. కానీ చెడు మంచి వైపు ప్రయాణించే వాడికి భవిష్యత్తు తీపిగా ఉంటుంది, చెడు వైపు ప్రయాణించేవాడికి భవిష్యత్తు చేదుగా ఉంటుంది అని చెప్పి పోలీసు తరఫున